హైదరాబాద్ నగరంలోని భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 కంపాక్టర్ వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శంగా ఉందన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం 2000 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతోందని, త్వరలోనే 2700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఏ విధంగా ఉండే వాహనాలు ఏవైతే ఉండేనో అవన్నింటినీ కూడా తొలగిస్తాము, కొత్త సంవత్సరంలో అవి కనబడవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కూడా వీటిని డీసెంట్రలైజ్ చేయడం వల్ల, వికేంద్రీకరించడం వల్ల హైదరాబాద్లో 150 డివిజన్లు ఉంటే మనం దాదాపు 90 ఇట్లాంటి సెంటర్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, స్వచ్ఛ ఆటో వాళ్ళు ఈరోజు ఇళ్ల దగ్గర నుండి చెత్త సేకరిస్తున్నారు, కానీ ట్రాన్స్ఫర్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల, కేవలం 17 ఉండడం వల్ల, 10 డివిజన్లకు దాదాపుగా ఒకటి ఉండడం వల్ల వాళ్ళు అక్కడ దాకా పోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసిపోతూ ఉన్నారు. అట్లా కాకుండా వీటిని వికేంద్రీకరించడం వల్ల 90 కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లు పెట్టడం వల్ల